ఎంతో కష్టపడి స్ఫూర్తిదాయకంగా సింగిల్ అటెంప్ట్లో అంటే ఎగ్జామినేషన్ ఫే అక్కడ ఆ రోజు క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీట్ తెచ్చుకున్న తర్వాత అక్కడి నుంచి నిమ్స్లో పనిచేస్తూ విభాగ అధిపతి కార్డియాలజీ హెడ్గా అలా అంచెలంచెలుగా ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వచ్చారు. నిమ్స్లో కూడానండి, యాక్చువల్గా ఏంటంటే నేను కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ జాయిన్డ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, 93లో డాక్టర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి కొద్ది నెలలు పనిచేసిన తర్వాత ఐ ఆల్రెడీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ డ్యూరింగ్ మై ట్రైనింగ్ ఆల్ దీస్ 3 ఇయర్స్. ఎస్, ఆ 3 ఇయర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఆ రోజుల్లో వీటందరూ సోమరాజు గారు, రాజగోపాల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉండేవారు. మాకు ట్రైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండేది అనమాట. చాలా హార్డ్షిప్ ఫేస్ చేయాల్సి వచ్చేది. ఎస్, అయినా కూడా ఇట్స్ వర్త్ అనమాట. అవును, దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కరేజ్. ఒకసారి అచీవ్మెంట్స్ చూసుకుంటే ఆ తృప్తి పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాం. అది అయిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత మై ఫాదర్ వాజ్ ఆస్కింగ్ మీ అనమాట. ఫాదర్ ఏమన్నారంటే, ఇక నిమ్స్లో చన్నాళ్ళు పనిచేసావు కదా, నువ్వు కాకినాడ వచ్చేసాయి, కాకినాడ వచ్చి ఇక్కడ సర్వ్ చేయ పీపుల్కి నేను ఆల్రెడీ ఒక బిల్డింగ్ రెడీ చేసి హైర్ చేసి పెట్టాను, దానిలో నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి చేద్దు కానీ చెప్పారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఈ 93 టువర్డ్స్ ఎండింగ్లో మన సోమరాజు గారు, బ్యాచ్ రాజగోపాల్ రాజు గారు మొత్తం ఆల్మోస్ట్ 15 పీపుల్ వెంటవే ఫ్రమ్ ది నిమ్స్ నుంచి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ 2 పీపుల్ ఆర్ లెఫ్ట్ బిహైండ్, నేమ్ మైసెల్ఫ్ అండ్ డాక్టర్ జయశంకరన్ ఉండారు. మీ ఇద్దరం ఉండేవాళ్ళం. ఓకే, ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే బేసిక్గా పేషెంట్స్ కేర్ బాగా సఫర్ అయ్యేది అనమాట. డాక్టర్స్ లేరు, అవును, తర్వాత మాకు కూడా ప్రొసీజర్స్ న్యూ. కరెక్ట్, అంతవరకు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటంటే యూ విల్ బి అలౌడ్ టు అసిస్ట్. ఓకే, యూఆర్ నాట్ ద డైరెక్ట్ ఆపరేటర్. ట్రూ, ఎనీ కార్డియక్ ఇంటర్వెన్షన్స్ కానీ ఏ ప్రొసీజర్స్ కైనా కూడా మన మీ అసిస్టే చేయగలిగే ఇది ఉండేది. స్టూడెంట్షిప్లో అలానే ఇస్తారు. అవును, ఒకసారి వన్స్ యూ బికమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్లోలీ దే విల్ గివ్ యూ ఛాన్సెస్ టు డూ ద ప్రొసీజర్స్ అనమాట. ఆ రోజులు ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం లిబరలైజ్ అయింది. ఓకే, కొంచెం స్టూడెంట్షిప్లో కూడా కొన్ని ప్రొసీజర్స్ అలౌ చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో పేషెంట్స్ సేఫ్టీ వైజ్ అయితేనేమి ఇది అయితేనేమి చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఓకే, కాబట్టి ఏంటంటే మాకు యూఆర్ టోటల్లీ న్యూ, యూఆర్ నాట్ ది డైరెక్ట్ ఆపరేటర్ అట్ ఎనీ టైమ్. ఓకే, అప్పుడు ఏం చేయాలన్న ఇది ఉండేది. పేషెంట్స్ చాలామంది వార్డ్స్లో ఎక్యుమిలేట్ అయిపోయి ఉండేవాళ్ళు. ఓకే, ఎక్యుమిలేట్ అయిపోయి ఉన్నప్పుడు నేను బేసిక్గా లేదు మనం ఇప్పుడు కనుక కాకినాడ వెళ్ళిపోతే మరీ సిస్టమ్ ఇదైపోతుంది, కొంచెం అవుతుంది, కొద్దిగా ఇంటర్వెన్షనల్ ఎక్స్పోజర్ ఉండేది నాకే ఉండింది అనమాట. డాక్టర్ జయశంకర్ గారికి ఆయన పేస్ మేకర్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ చేసేవారు, కాబట్టి పేషెంట్స్కి ఎవరు చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అన్నట్టు అయిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏంటంటే నేను మా ఫాదర్కి చెప్పాను, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, చూద్దాం, ఒక 6 మంత్స్ అన్న వెయిట్ చేయండి. ఓకే, కొన్నాళ్ళు పాపం వీళ్ళందరినీ కొంచెం క్లియర్ అవ్వనండి, ఒక సెటప్ కొంచెం స్టెబిలైజ్ అవ్వనండి, అప్పుడు నేను మళ్ళీ రీథింక్ చేస్తానని. బాగుంది, ఆయనకి అప్పుడు అర్థమైపోయింది ఇంకా వీడు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేనట్టున్నారు, సర్లే ఎక్కడ అక్కడ కూడా పాపం పీపుల్ సఫర్ అవుతున్నారు కదా, లెట్ హిమ్ కంటిన్యూ దేర్ అని పాపం ఆయన ఇచ్చిన అడ్వాన్స్ని కూడా ఈ హ్యాడ్ టు ఫోర్గో. వావ్, కొంత మనీ అడ్వాన్స్ ఇచ్చి అన్నీ చేసి అసిస్ట్ అక్కడ బిల్డింగ్ అది రెడీ చేసి యూ హ్యాడ్ టు ఫోర్ గో దట్. నేను అలా కంటిన్యూ అయిపోవడం జరిగింది, కానీ అక్కడ ప్రొసీజర్స్ ఇంకా ధైర్యంగా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. ఫైనల్లీ నిమ్స్ హెస్ బికమ్ ది సెంటర్ వేర్ మ్యాక్సిమమ్ ఇంటర్వెన్షన్స్ ఆర్ డన్ ఎంటైర్ సౌత్ ఇండియా. ఆ స్టేజ్కి మనం రాగలిగాం. వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50,000 ఆపరేషన్స్ అప్పుడే అయిపోయి. ప్రపంచ స్థాయి సర్వీసెస్ అందించి అందరినీ ఆకర్షించిన ఒక గొప్ప సంస్థ మన నిమ్స్. సో అక్కడ మీరు సాధించినటువంటి బెస్ట్ విజయాలలో ఎన్నో ఉండింటాయి, మచ్చుకి ఒక ఎగ్జాంపుల్. నిమ్స్లో ఉండి అంటే ఎస్పెషలీ పూర్ పేషెంట్స్కి చాలామందికి చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ అంటే అదర్ ప్లేసెస్ నుంచి రిఫర్ చేసేవాళ్ళు. ఓకే, మిగతా ప్లేసెస్లో చేయలేనివి అంటే చేయడానికి వాళ్ళకి ఎక్విప్మెంట్ కానీ ఇవి కానీ లేని ప్రొసీజర్స్ చాలామంది డాక్టర్స్ బయట నుంచి రిఫరల్స్ వచ్చేవి మాకు, బాగా కాంప్లెక్స్ కేసెస్ వచ్చేవి. నిజం, అన్ని కాంప్లెక్స్ కేసెస్ని కూడా వీ కుడ్ డూ రీజనబుల్లీ వెల్ విత్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. అవన్నీ మేము చాలా వరకు పబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్గా కూడా వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రికగ్నిషన్. తర్వాత ఆ అన్ని ప్రొసీజర్స్ చూసి 2010లో సిసిసి కాన్ఫరెన్స్ అని బాల్టిమోర్లో జరుగుతుంది. ఓకే, ఆ కాన్ఫరెన్స్కి అవర్ సెంటర్ ఆఫ్ ది ఫస్ట్ సెంటర్ టు బి రికగ్నైజ్ టు గివ్ లైవ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హియర్ టు యుఎస్. ఓకే, అప్పుడు ఏంటంటే మా టీమ్ మిడ్నైట్ 12 o'clock వాళ్ళ టైం మ్యాచ్ వాళ్ళు దేర్ 2000 డెలిగేట్స్ విల్ బి సిట్టింగ్ దేర్ వాచింగ్ అస్
అక్రాస్ ది వరల్డ్. ఎస్, దే విల్ బి ఇంటరాక్టింగ్ విత్ అస్ అన్నమాట. ఇక్కడ 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 నుంచి మేము ఒక టోర్నస్ డివైస్ అని, అది యుఎస్లో ఎఫ్డిఐ అప్రూవల్ లేదు అప్పటికి. అప్పుడు అప్పుడు లేదు. ఓకే, మనకి ఎఫ్డిఐ, మనకి ఎఫ్డిఐ అవసరమది సిఈ సర్టిఫికేషన్ మనం చేయొచ్చు అనమాట. డాక్టర్ గారు, సిఈ సర్టిఫికేషన్ ఆ డివైస్ మనం ఫస్ట్ టైం యూజ్ చేసి డెమాన్స్ట్రేట్ చేసామన్నమాట. ఏ సంవత్సరంలో డాక్టర్ గారు? 2010 అండి. వావ్. తర్వాత అలా 2 కేసెస్ మిడ్ నైట్ చేసి మనం సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఇచ్చిన సాటిలైట్ టైమ్ 45 మినిట్స్ ఇస్తారు. ఆ 45 మినిట్స్ లోనూ మనం కంప్లీట్ చేసేయాలి, కేసు కంప్లీట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ రైట్ కర్నర్ ఆర్టరీ 100% అక్లూషన్ ని మేము ఆ విధంగా క్లియర్ చేసి ఇది చేయగలిగాము. తర్వాత ఇంకోటి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ స్టెంటింగ్ అని, అప్పుడు అది కాంప్లికేటెడ్ కేసు కింద లెక్క. ఇప్పుడు రెగ్యులర్ గానే చేస్తున్నాం, అప్పుడు 2010 లో లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఇష్యూ. అది కూడా బైఫర్కేషన్ స్టెంటింగ్ చేసి డెమాన్స్ట్రేట్ చేసాము, దానికి బాగా అప్రిషియేషన్ వచ్చిందనమాట. వచ్చి వాళ్ళు ఏంటంటే, దట్ కాన్ఫరెన్స్ దిస్ థింగ్ అథారిటీ హాస్ రికగ్నైజ్డ్ అస్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. 2 కన్సెక్యూటివ్ ఇయర్స్ ఎవరికి ఇవ్వలేదు. నాచురలీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇక్కడ నుంచి మళ్ళీ లైవ్ ట్రాన్స్మిషన్ ఇక్కడ నుంచి చేయమని ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా 2 కేసెస్ ఇక్కడ నుంచి మళ్ళీ లైవ్ ట్రాన్స్మిషన్ చేసి డెమాన్స్ట్రేట్ చేసాము. దట్ గేవ్ ఇస్ ది అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. రెండు అన్ని కేసెస్ కూడా వాళ్ళు ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైంలో సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించగలిగాం అనమాట. అదొకటి. తర్వాత ఏంటంటే, మనం ఒక 5 డివైజెస్ వరకు న్యూ డివైజెస్ హార్ట్లో యూజ్ చేసి డివైజెస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ వాడడం జరిగింది NIMS లోను. అది కూడా దట్స్ ఆల్సో వెరీ గుడ్. అండ్ వి గేవ్ లాట్ ఆఫ్ లైవ్ ట్రాన్స్మిషన్స్ ఆల్సో వి డిడ్ అనమాట. ఇక్కడ నుంచి కాంప్లెక్స్ కేసెస్ మిగతా చోట్లకి ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. బాగుంది. ఇది ఒకటే కాకుండా నాకు పర్సనల్గా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ హైలీ కాంప్లెక్స్ కేసెస్ అని చేయడం. అవి సక్సెస్ఫుల్గా చేసినప్పుడు యూస్ టు గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మరి హృదయానికి సంబంధించిన వైద్యులుగా ఉంటూ, యూఆర్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్, మనకి ఎమోషన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎక్కువగా అంటే నిజాయితీగా సర్వీస్ చేస్తున్న క్రమంలో కూడా బాధ పెట్టిన, గాయపరిచిన అంశం ఏదైనా ఉందా? అంటే బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది, 2013లో నా మీద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అన్నాళ్ళు NIMS లో అన్నాళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఎప్పుడు నా మీద ఏ విధమైన రిమార్క్ లేదు, ఎప్పుడు నెగిటివ్గా ఎప్పుడు ఎవరో కామెంట్ చేయలేదు. నా సుపీరియర్స్ కూడా ఎప్పుడు నాకేమి ఈ మెమోస్ కానీ ఇలాంటివి ఏమి డెలివర్ చేసిన సిచ్యుయేషన్స్ లేవు. ఎప్పుడు నన్ను అన్న మాట కూడా అనలేదు, అన్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్ ది డైరెక్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కాకల సుబ్బరావు గారు పాపం ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కార్డియాలజీ బాగా ఇంప్రూవ్ అవుతా ఉందని చెప్పించి వాళ్ళు ఎంతో సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే, కాకుల సుబ్బారావు గారు తెలివి, రాజారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చిన ప్రసాదరావు, ఇలా వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్ వరకు నాతోటి ఎక్కువ ఇంటర్ఫిరెన్స్ అది ఉండేది కాదు, మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అలా కెరీర్ జరిగిన తర్వాత ఒక క్రిమినల్ మైండ్ ఉన్నతను కేసు పెడితే దాన్ని హానర్ చేసి వీళ్ళు, అంటే అదంతా ఒక ఇదిగా జరిగింది లేండి, అంతా ఒక కూప్ కింద. ఓకే, జరిగి ఇలా కేసు పెట్టేసరికి ఎందుకు ఎన్నాళ్ళు పనిచేసిన తర్వాత దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఇట్ అన్నది, అదొక విషయంలో మట్టి చాలా బాధపడ్డాను నేను. ఓకే, ఇంత సర్వీస్ ఇచ్చిన తర్వాత అప్పటికి అతని మీద 2 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఓకే, అవి కూడా చూడకుండా, ఎవరి క్రెడెన్షియల్స్ ఏమిటో అన్నది చూడకుండా, యాక్చువల్ ప్రూఫ్స్ లేకుండా ఏదో ఒక చిన్నది ఇది చూపించేసి దాని మీద కేసు పెట్టడం అనేది అలా ఒకళ్ళ కెరీర్ని కాస్త గాయపడ్డారు, గాయపరచడం అది చాలా బాధ అనిపించింది. తర్వాత నేననే కాదు, అలా నేను తర్వాత ఏంటంటే, తర్వాత ఈ ఏసీబీ కేసు విషయంలో అయితే చాలా మంది తోటి ఇంటరాక్ట్ అయ్యాను. అలా ఎంతమంది లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్. తర్వాత కేసు నిలవట్లేదు, పోతా ఉంది. కానీ ఆ మధ్యలో ట్రామా మాత్రం, ఇప్పుడు ట్రామా వీళ్ళందరూ సఫర్ అయిపోయినా నా కేసు. అలా కేసు మొత్తం కోర్టే ఇది చేసేసారు, విజిలెన్స్ కమిషన్ గేవ్ స్ట్రైట్ రిపోర్ట్, కోర్టు ఇది ఇది చేసేసారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏంటి అన్నాళ్ళు సఫర్ అయిన ట్రామాకి దానికి? బికాస్ ఆఫ్ దట్ ఐ లాస్ట్ మై వైఫ్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్. ఇంత ఆ 2013 ఇయర్లో మటుకు ఐ హ్యాడ్ ఎ టెరబుల్ టైం, ఇట్స్ లైక్ ఎ సునామీ. వెరీ వెరీ సారీ టు నో దిస్. మరి ఒక ఇయర్ మొత్తం షాటర్ చేసేసినట్టుగా అయిపోయింది, కానీ విత్ ది గ్రేస్ ఆఫ్ దట్ సూపర్ పవర్ ఓన్లీ ఐ కుడ్ విత్ స్టాండ్ ఆల్ దిస్ ఆన్.
ఆన్స్లాట్ సర్టన్ థింగ్స్ ఆర్ హీల్డ్ బై టైమ్ ఓన్లీ అందుకనే ఐ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దెర్ ఈస్ సమ్ సూపర్ పవర్ దట్ విల్ ఆల్వేస్ బిహైండ్ యూ వెరీ క్లోజ్లీ వాచింగ్ యూ సందర్భం వచ్చింది కాబట్టి మరి ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నారు మేడం గారి గురించి మేడం చాలా తను చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అండి 100% నా బావ గురించే చూసేది ప్రతి నిమిషం తను నా గురించి ఆలోచించేది ఓకే సమో నేనే ఐ కుడ్ నాట్ డూ జస్టిస్ టు హర్ కంప్లీట్లీ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు మార్నింగ్ టు నైట్ ఈ ప్రొసీజర్స్ తోటి సరిపోయేది బహుశా వారు అర్థం చేసుకునేవారేమో నైట్ ఒకసారి 10-11 అయిపోయింది ఓపీ చూసి పేషెంట్స్ వచ్చేసరికి మళ్ళీ మార్నింగే లేచిపోవడం మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం నేను బై 8 ఐ వాస్ ఇన్ నిమ్స్ అంటే దానికి 8 అంటే ఆల్మోస్ట్ 6:00 ముందే లేచిపోవాలి అంటే మీరు ప్రజల మనిషి తప్పదు కదా అందరూ వెళ్ళిన తర్వాత కానీ ఈ లోపల నుండి మళ్ళీ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి నైట్లో మిడిల్ ఆఫ్ ది నైట్లో కాల్స్ వచ్చాయి అప్పుడు కూడా వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కూడా ఇప్పుడు ఏ రోజు కూడా దట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ అని అన్నట్టుగానే నేను మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ కేసుకి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేంత వరకు దాని మెలకుగా ఉండేది డాక్టర్ గారు ఎప్పుడు వస్తానో ఏమిటన్నా వారి పేరు తెలుసుకోవచ్చా విజయలక్ష్మి అండి విజయలక్ష్మి గారు హౌ అబౌట్ యువర్ చిల్డ్రన్ డాక్టర్ గారు చిల్డ్రన్ మానస్ అని డాక్టర్ మానస్ తను కూడా షీఈస్ డూయింగ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే సెకండ్ డాక్టర్ ఇస్ అపర్ణ వాసవి ఓకే తన ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అయిపోయింది తను ఇప్పుడు ఈ హాస్పిటల్కి వస్తూ ఉంది ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ కొంత చూస్తూ ఉంది వండర్ఫుల్ నా వైఫ్ ఏంటంటే ఈ తనంతా ఇంకా టోటల్గా అంత ఇది చేసి నాకు అలా జరిగేసరికి కుడ్ నాట్ విత్ స్టాండ్ యాక్చువల్లీ ఆ రకంగా జరిగిందనమాట దట్ 1 ఇయర్లోనే నాకు హ్యాస్ ఎ టెరబుల్ ట్రామా కానీ యాటిట్యూడ్ మారదుగా ఏదైతే వచ్చిందో మొదటి నుంచి వచ్చినటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ సమస్యను ఎదుర్కొనే తీరు తర్వాత దాన్ని విత్స్టాండ్ చేసుకుని ఓవర్కమ్ చేసి దట్స్ ద సక్సెస్ అది మారకూడదండి యాక్చువల్గా ఎందుకంటే లైఫ్ అన్నది టెంపరీ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి వాటి తట్టుకునే బలాన్ని ఇమ్మని మనం ఆయన్నే ప్రార్థించాలంతే ఏంటి ఈ చిరునవ్వుతో ప్రతి ఎంత విపత్కర పరిస్థితినైనా అలా చిరునవ్వుతో ఎంత స్ట్రెంగ్త్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గెయిన్ చేసుకున్నారా లేదా చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇలాంటి యాటిట్యూడేనా అంటే చిన్నప్పటి నుంచి కొంచెం నాకు కొద్ది పేషెంట్స్ కొద్దిగా ఎక్కువే కోపం సాధారణంగా రాదు వస్తే మటుకు బాగా ఎక్కువ వస్తుంది నిజమే నవ్వే వాళ్ళు కాస్త కోపం చూడడం మౌనంగా ఉంటారు మౌనంగా ఉండడం కూడా కోపం ప్రదర్శించే ఒక ట్రైట్ అంటే యూజువల్గా ఏంటంటే నేను ఎదుటి వాళ్ళు హార్మ్ చేయకూడదు మన వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అన్నది బాగా మొదటి చిన్నప్పటి నుంచి నా బాగా స్ట్రాంగ్గా ఎందుకో బిల్డప్ అయింది అది ఎలా బిల్డప్ అయింది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను డాక్టర్ గారు ఎదుటి మనిషి మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం ఏమైనా చేయగలిగితే సాయం చేయడం లేకపోతే కామ్గా ఊరుకోవడం అంతే తప్పించి హామ్ అన్నది ఎప్పుడు చేయకూడదు అన్నది మొదటి నుంచి ఎందుకో కల్చర్ అలా డెవలప్ అయింది ప్రాబ్లీ ఆఫ్టర్ సీయింగ్ మై ఫాదర్ ఏమో అనిపిస్తూ ఉంది అండ్ ఆయన ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో చేయాలి ఎవరిని వస్తే ఏంటి నీకేం కావాలి అలా ఉండేది ఇవ్వటం అంటే నువ్వు నాకేం ఇస్తావు అన్నది యాటిట్యూడ్ ఎప్పుడూ లేదు ఆయనకి ఎప్పుడు లేదు నేను నిమ్స్లో జాయిన్ అయినప్పుడు కూడా అసిస్టెంట్ జాయిన్ అయినా అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ అయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ అలా లెటర్స్ రాస్తూనే ఉండేవారు చుట్టుపక్కల కాకినాడ ప్రాంతాల నుంచి ఆ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలు ఎవరు వచ్చినా ముందు ఆయన దగ్గరికి వెళ్ళేవారనమాట ఒకసారి లెటర్ ఇవ్వండి బాబు కంటే నన్ను బాబు అనేవారు ఆయన లెటర్ రాసి ఇస్తే ఆయనకి ఎంతో సాటిస్ఫాక్షన్ అనమాట లెటర్ ఇచ్చి మళ్ళీ వదిలేసేవారు కాదు నాకు వెంటనే ఫోన్ చేసేవారు నేను ఎలా లెటర్ ఇచ్చాను నాకు మళ్ళీ నువ్వేం చేసావో చెప్పు డబుల్ చెక్ చేసుకుని మళ్ళీ 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అడిగేవారు ఓకే ఆయనకి ఏం ట్రీట్మెంట్ ఏం చేశారు ఆపరేషన్ అయిందా అదే ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఉంటే హాస్పిటల్కి వచ్చి పలకరించేవారు పేషెంట్ని ఓకే హాస్పిటల్ మొన్నటి వరకు మొన్న ఆయన చనిపోయే ముందు వరకు కొంచెం నడవడం కష్టమైనా కూడా స్టిక్ తోటి విత్ సపోర్ట్ వచ్చి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావా బాగా చేశారా బాబు బాగా ఆపరేషన్ చేశారా అని పలకరించి వెళ్ళేవాళ్ళు